మీరు చూస్తున్నారు అదే విధంగా 104 గేస్ కూడా ఇక్కడ రాట్ల సో అది ఇప్పుడు ఒక మోడల్ గా తీసుకుంటున్నా నేను కూడా స్టడీ చేస్తున్నా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ని లింక్ చేసి ఇటు పక్కన వాట్సాప్ తో కూడా లింక్ చేసి ప్రజల్ని హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది ఒక పైలట్ గా ముందల మంగళగిరిలో 50,000 కుటుంబాలకు ముందల చేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఎట్లా రాష్ట్రవ్యాప్తంగా ఎట్లా చేయాలి 104 ని ఆల్రెడీ నామ్ మాత్రం ఉన్న 104 ని ఎలా బలోపేతం చేయాలి ఈ మోడల్ ని రోల్ అవుట్ చేస్తాం ఎన్టీవీ మిత్రులు ఏం ప్రశ్న లేదా అన్నీ అయిపోయింది అక్కడనే ఇంకేం లేవు మీకు దుగ్గిరాల రాజీ కలిగిన చేయని లేవా మంగళగిరి అంటే మూడు నియోజకవర్గాలు అబ్బా తాడేపల్లి ఒక రకంగా ఉంటుంది మంగళగిరి ఒక రకంగా ఉంటుంది దుగ్గిరాల ఒక రకంగా ఉంటుంది గోరంట్ల మాధవ్ గారి పైన ఆయన చేసిన పనిక అదేంటి అంటే వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ అలాంటి వాళ్ళలా కనిపిస్తున్నారు నాకు వాళ్ళ పార్టీ నుంచి కూడా మొన్న ఒక ఆయన వెళ్ళిపోయి కూడా చెప్పాడు ఇంకా రాసలీలు చాలా ఉన్నాయి బయట వస్తాయని కూడా ఒక ఆయన చెప్పారు అదే ఇంకా చాలా రత్నాలు ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు అవంతి గారిది ఒక స్టోరీ చూసాం అంబటి రాంబాబు గారు స్టోరీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమోషన్ ఇచ్చారు ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు ఏం చూసి చేశారో నాకైతే తెలియదు ఆయన కాఫర్ డ్యామ్ కి పోలవరానికి తేడా తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తిని చేశాడు ఇప్పుడు మాధవ్ గారిది అడ్డంగా దొరికాడు ఇది మరీ దారుణం అది రాసలీలల ఫోన్ కాల్ బలవంతంగా మహిళలు రమ్మంటాం అదవుతే ఇది ఏకంగా ఫ్లాష్ చేశాడు ఈయన ఇంకా ఎస్పీ గారేమో కోతలు కూస్తాడు ఇంకేం చెప్పాలా అలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయంటున్నారు బయట ప్రచారం అయితే పుకారం అయితే బాగా ఉన్నాయి ఇంకా మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు కూడా వస్తాయని ప్రచారం అయితే బాగా జరుగుతుంది జోరుగా ఏమడ్డుకున్నారండి మీ ఫోన్కి రాలేదు అది సార్ ఊర్లో అందరికి వెళ్ళింది మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరు చీ అంటున్నారు ఇలాంటి వాళ్ళు అది ఇండియా నాకు తెలియదు నేను ఆంధ్ర రాష్ట్రం వచ్చిన వాడు నేను గల్లీ రాజకీయ నాయకుడు ఢిల్లీ రాజకీయ నాయకుడు కాదు నేను గల్లీ నాయకుడిని ఓకే సో ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి నాకే తిప్పకు 100 మంది పంపించుంటారప్ప అది డిలీట్ చేయలేక నేను వస్తున్నా నేను డిలీట్ చేయలేక వస్తున్నా దాన్ని ఆయన ఏదో ఆ రికార్డు చేస్తే మనకెందుకు ఇవ్వాలని ఇప్పుడు ఇప్పుడు మన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా చాలా తేలిగ్గా చెప్తున్నారు 4 గోడల మట్టి జరిగింది తప్పేంటని ఏంటి ఆయన పెళ్లి చేసుకోలేదా ఆయన పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి అంటే ఏ ఆదర్శంగా ఎట్లా నిలబడాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీరు చూడండి మాధవ్ చేసిన తప్పు కాదంట కానీ అదే నంద్యాలలో పోలీసులను చంపేశాడు ఎంత అన్యాయం ఏంటి అంటే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు పోలీసులకి రక్షణ లేదు వాళ్ళు చేయాల్సిన ఏదో పనులు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఎదురు దాడి చేస్తారు మా పైన పిచ్చలుడికి కేసులు పెడుతున్నారు అన్న క్యాంటీన్ పెట్టాలంటే కూడా పెట్టిన కూడా చేశారండి 60 మంది అరెస్ట్ చేశారు ఆ రోజు రాత్రి ఇంకేం చెప్పాలి చెప్పండి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం అందుకే ఆగస్ట్ 15 వస్తుంది కదా ఇంకా అక్కడి నుంచి అందరం ప్రజలందరూ కూడా ఉద్యమించాలి రోడెక్కాల ఆల్రెడీ చాలా దగ్గర వీళ్ళు గడప గడపకి వెళ్తుంటే తరుముకుంటున్నారు ప్రజలు ఇంకా స్పీడ్ పెరుగుతుంది ముందు ముందు అందుకే కదా ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు పరదాలు కట్టుకుని ఎవరు లేని దగ్గర దండం పెడతాడు ఈయన అదేంటో నాకు అర్థం కాదు చాలా వింతగా ఉంటుంది ముఖ్యమంత్రి స్టైల్ పరదాలు కట్టేసి టిట్టిట్ట దండం పెట్టి వెళ్తాడు అదేంటో ఏనా దుగ్గిరాల కాదు తాడేపల్లి అంటే ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ లేదు కదా దుగ్గిరాల్లో ఫ్లోటింగ్ క్రౌడ్ లేదు తాడేపల్లిలో అంటే గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో ఒకటి తాడేపల్లిలో ఒకటి పెట్టాం సో మంగళగిరి వాళ్ళు మూసేసిన తాడేపల్లి స్టార్ట్ చేసాం సారీ మంగళగిరి స్టార్ట్ చేసాం నెక్స్ట్ ఆగస్ట్ 25 లోపల తాడేపల్లి కూడా స్టార్ట్ చేస్తాం చేసి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ తీసుకుందాం సో అందుకే ఆరోగ్య రథం ముందర ఇక్కడ స్టార్ట్ చేసాం దుగ్గిరాల తిప్పి నాకే ఎక్కువ పని పెడతావు అబ్బా నువ్వు పని చేయని వాడిని ఏం అడగవు నువ్వు పని చేసేవాడికి ఎక్కువ దెబ్బలు పెడతావు ఎమ్మెల్యే గారిని అడగచ్చు కదా రాజన్న క్యాంటీన్ ఏమైందన్న రాజన్న మర్చిపోయి జగన్ అన్న అంటున్నాడు ఇప్పుడు అడగాలి కదా మీరు కూడా అడగకపోతే ఎట్లా మీడియా మిత్రులు కూరగాయలు కూడా ఇచ్చేవాడు ఎన్నికల ముందర ఇప్పుడు ఏమైందా కూరగాయలు ఇప్పుడు అసలు అవసరం ఎక్కువ ఉంది ధరలు ఎంత పెరిగినాయి మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కంపట్లా గడప గడపగా అంటాడు గడప గడపడు వీధి వీధి కూడా తిరగట్లేదు ఆయన పరుగో పరుగు దౌడో దౌడైనా ఎమ్మెల్యే అలా ఉంది మన ఎమ్మెల్యే గారి పరిస్థితి ఇంకా నిశ్చలం మీరు కూడా మరో సాక్షి కదా అబ్బాయి ఏముంది అనుకున్నా
ఎవడు ప్రశ్నించట్లేదు, నన్నే అందరు పెట్టుకుని ఆయన చేస్తున్నారు కదా. పర్వాలేదు, నేను సమాధానం చెప్తా దానికి. ఇంకేంటి సార్, మీ అక్రిడేషన్ అయినాయా ఫైనల్ గా? హెల్త్ కార్డు రాలా, అక్రిడేషన్ లే, ఉచితంగా పట్టాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో. అది పాయే, అందుకే మిమ్మల్ని చూసే భయపడి పరదాలు కడుతున్నాడేమో. మీరెక్కడ రోడ్డు ముందర వచ్చి కూర్చుంటారని చాలా బ్యాడ్. మన మనవాళ్ళందరూ ఇచ్చినాము కూడా ఎక్కడ చేయాల. హెల్త్ కార్డ్స్ కూడా సరిగ్గా చేయలేదు కదా. ఇప్పుడు అక్రిడేషన్ 130 తగ్గించేశారు అనమాట, 7-8 వందలకి ఇచ్చినట్టున్నారు. మన ఉన్నప్పుడు 200-400 ఉండేదా, ఇప్పుడు బాగా తగ్గించేశారు. మొన్న ఇచ్చారంట కదా ఏదో కొంత. మీరు మీడియా కాదండి, ఏం చేయాలి నేను చెప్తా. వాళ్ళ ఆలోచన లేదంటే సాక్షిలే మీడియా, సాక్షి టీవీలే ఎన్టీవీ మీడియా, మిగతాలందరూ నాన్ మీడియా. కరెక్ట్ కదా సార్, చెప్పండి మిగతాలు చెప్పండి. సాక్షి ఎన్టీవీ టీవీనే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది ఇంకేం లేదు వాళ్ళకి వైకాపాకి. సో మేమనేది సాక్షి ఎన్టీవీ టీవీ కానోలే మీడియా, వాళ్ళ ముగ్గురు మీడియా కాదు అసలు. సొంత స్టోరీలు క్రియేషన్, మీరైతే అన్యాయంగా స్టోరీ బోర్డ్ చూసాం కదా, పిల్లల మధ్య చిచ్చు పెడతాం కొట్టుకోండి రా అని మీరు స్టోరీ బోర్డ్ వేస్తాం, సంఘాలు వచ్చి మిమ్మల్ని తిడతాం. ఇది అయిపోయింది ఇప్పుడు వర్క్ రికార్డ్ చేయవా? ఎన్టీవీ కదా, రికార్డ్ చేయాలి కదా నువ్వు. అది మీది కదా, ఎన్టీవీ ఇదే కదా, నువ్వు రికార్డ్ చెప్పితే ఎట్లా? వాస్తవాలు చెప్పే కదా, స్టోరీ బోర్డ్ వచ్చింది కదా, చూసాం కదా అందరం. మళ్ళీ నేనేం తప్పు చెప్పట్లా, నాకే నాకే ఏ వ్యక్తులంటే వ్యతిరేకం కాదన్న. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ హాయిగా ఉండాలి. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, ఈ విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు కొట్టుకోమండి. మాధవ్ గారు చేసి ఏదో పనికి కమ్మావాసి వీలు కనబెడతాం, ఎంత అని చూడండి. ఎవరు గొడవ పడ్డాడండి, ఎవరు గొడవ పడ్డారు? వాళ్ళే అంటున్నారు, ఇడా బాబు ఇడు మావాడు కాదంటున్నారు వాళ్ళే. కుంభ సంఘంలో బాబు మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి గొడవ లేదు, మీ అందరితో హాయి ఉందని వాళ్ళే చెప్తున్నారు కదా. మళ్ళీ ఇంకేముంది దానికన్నా, వీలే రెచ్చగొడతాం. కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో గొడవలు చేయాలనేది వీళ్ళ ఆలోచన. సైడ్ ట్రాక్ కూడా కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గెలిపే కుల రాజకీయాలతో సొంత చిన్నాన్ని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నాడు చాలా తేలిగ. ఇప్పుడు అదే జగన్ రెడ్డి చెల్లికేం చెప్తాడు, ఇంకా సునీతమ్మకి ఏం చెప్తారు చెప్పమనండి. ఏమనంటే ఇంకా నా పిన్ని నేను చంపానంటారు, ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయాలు, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలా. 420 చెప్తున్నాడు, ఇవన్నీ 26-27 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. 420 చెప్తున్నాడు ఇవన్నీ, పరిస్థితులు అట్లా. 420 ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుంది, 420 ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు రక్షణ లేకుండా ఉంటుంది, పోలీసులే చంపేస్తున్నారు. అసలు నంద్యాలు ఏంటండి, పోలీసులను వెంటాడు చంపుతూ ఏంటండి, ఎప్పుడన్నా ఇన్నామా? నేను మాట్లాడిన తర్వాత ఇంకా కుటుంబాన్ని లేపి ఎత్తుకెళ్ళిపోయారు తెలుసా, కుటుంబాన్ని మాయం చేశారు పోలీసులు. నేను ఏం చెప్పాను, న్యాయం చేయండి రా పాపం. అది ఎవరైతే ఇప్పుడు పోలీసులు చంపితే పోలీసులు కూడా పౌరుషం ఉండాలి కదండి. ఇప్పుడు రేపు ఇదే పోలీసులకు ఎవరు రక్షణ ఉంటుంది? పోలీసులకి రక్షణ లేకపోతే ఇంక మీకేంటి నాకేంటి, ఫినిష్. అలాంటి పరిస్థితి ఈ మధ్యన ఎప్పుడు ఇలా మాడుతుంటే, మొన్న వాళ్ళ ఫ్యామిలీతో మాడుతుంటే చెప్తున్నారు 2 నెలల క్రితం హోంగార్డ్ని చంపారంట నంద్యాల. అది మాకు ఎవరు తెలియదు కూడా, తెలియదా బయటకు కూడా రానిలా వాళ్ళు చెప్తున్నారు. అన్నా ఆయన మొదటిది కాదు, మన హోంగార్డ్ని కూడా చంపారు, నేనే షాక్ అయిపోయాను. అసలు ఎంత రహస్యంగా పెడుతున్నారంటే, హోంగార్డ్ని చంపేస్తున్నారు, పోలీసులు చంపేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము? ఎమ్మెల్యే అనంత, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత కుర్రను చంపేసి యాక్సిడెంట్ అని చిత్రీకరించి బాడీ తీసుకొచ్చి పడేస్తే ఇప్పటికీ ఎమ్మెల్సీని తొలగించలేదండి జగన్ రెడ్డి. ఇప్పుడు మేరే మేము పోరాడతాం ఈ ఇష్యూ పైన. ఎమ్మెల్సీ గారిని పదవిని తొలగించలే, పార్టీని సస్పెండ్ చేసిండి. ఎమ్మెల్సీ పది ఎందుకు ఇచ్చాడు, పది ఐదు సంవత్సరం పెట్టి పీకే ఎమ్మెల్సీ చేయడు. ఎందుకంటే 420 చుట్టూ 420 ఉంటారు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 420 వాళ్ళు ఉండాలా, భయపడించాలా, సమాజాన్ని బెదిరించాలా, అప్పుడే నేను గెలుస్తాను. అదే కదా జరుగుతుంది. అందుకే కదా తాడేపల్లి కొంప నుంచి కూడా బయటకు రెడీరా, వస్తే పరదాలు వస్తాయి. పరదాశీలు బాగా పెరిగిపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే పరదాల పైన జీఎస్టీ కూడా పెంచేశారు. భారతదేశం ఎక్కడ లేని సేల్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి పరదాలకి. అలా ఉంది.
నిశ్చలం అయ్యా మీడియాలు కూడా మీరు కూడా పోరాడాలి మీ కార్డుల గురించి ఏం మాట్లాడలేము మళ్ళీ రేపు ఇరవై నాలుగు ధర నన్నే దొబ్బుతారు నా కార్డులు ఇవ్వట్లేదని ఎన్టీవీ నేను వెతికెళ్ళండి నువ్వేది వారికి చెప్పినావు ఎన్టీవీ టీవీ నేను గ్రీన్ ఛానల్ కదా మీకు నిన్ను ఎత్తుకెళ్తారా పర్లా ఓ ఫోన్ కొట్టే నేనే వస్తా నా నంబర్ ఉంది కదా మీరేరా ఏంటో మెసేజ్ పెట్టే సింపుల్ గా లైవ్ లైవ్ ట్రాకింగ్ పెట్టాయి వాలిపోతా ఒక వెయ్యి మంది వచ్చేస్తా ఏముంది దానికని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ టీవీ నేను బైకౌట్ చేసిందా నన్ను ఈరోజు